హ్యాష్ట్యాగ్ ఆస్క్ డాక్టర్ జాన్వాట్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ఆర్ సుధీర్ కుమార్ 1930, డస్ అప్లయింగ్ మినాక్సిల్ ఆన్ బియర్డ్ కాజ్ అ పఫీ ఫేస్? ఇన్ దాట్ కేస్ హౌ టు యూజ్ అండ్ అవాయిడ్ ద ఎఫెక్ట్స్? ఇట్స్ అ మిత్ ఆర్ ఫ్యాక్ట్? అండ్ ఐ ఆల్సో హర్డ్ దట్ మినాక్సిల్ టాపికల్ ఫర్ బియర్డ్ కాజెస్ ఏజింగ్. రియలీ? థ్యాంక్ యూ. మినాక్సిల్ బియర్డ్ గ్రోత్ కోసం అప్లై చేస్తే ఫేస్ ఏమైనా పఫీ ఫేస్ అంటే ఫేస్ వాచినట్టు అవుతుందా లేదా మొహం ఉబ్బుతుందా అంటే అటువంటిది ఏమీ జరగదు. మనం గనక డాక్టర్ చెప్పిన మోతాదులోనే, మీకు రికమెండెడ్ మోతాదులోనే గనక మినాక్సిల్ వాడుతున్నారు అంటే ఎటువంటి పఫీనెస్ ఆఫ్ ద ఫేస్ కానీ లేకపోతే మొహం ఉబ్బినట్టు కనిపించడం కానీ వాచినట్టు కనిపించడం కానీ జరగదు. కానీ ఒకవేళ ఇదే మినాక్సిల్తో కనుక మీకు రియాక్షన్స్ ఉన్నాయనుకోండి, అంటే సెన్సిటివిటీ రియాక్షన్ కనుక ఎక్స్పీరియన్స్ చేస్తుందనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో మొహం కొంచెం ఉబ్బినట్టు కనిపించే అవకాశం ఉంది. అటువంటి అప్పుడు ఇమీడియట్గా మినాక్సిల్ మీరు స్టాప్ చేయాలి, మళ్ళీ ఎప్పటికీ వాడకూడదు. సో ఇది ఒక మిత్ మాత్రమే. మీరు అడిగిన ఇంకో పాయింట్ ఏంటి అంటే మినాక్సిల్ కనుక బియర్డ్ ఏరియాలో వాడితే ఏజింగ్ చేంజెస్ కనిపిస్తాయి, అంటే మీరు ఇంకా ఎక్కువ ఓల్డ్గా కనిపించే అవకాశం ఉందా లేకపోతే ఓల్డ్గా త్వరగా అయిపోయే అవకాశం ఉందా అంటే అటువంటిది ఏమీ లేదు. మినాక్సిల్ మనం టాపికల్గా ఎప్పుడైతే అప్లై చేస్తామో అక్కడ ప్రధానంగా జరిగేది ఏంటి అంటే బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అవ్వడమే. ఇన్ఫ్యాక్ట్ బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఆ స్కిన్ అనేటువంటిది ఇంకా నరిష్డ్గా ఉంటుంది, కాబట్టి ఓల్డ్గా కనిపించే అవకాశాలే లేవు. సో మీ డాక్టరే గనక మీకు మినాక్సిల్ వాడమని ప్రిస్క్రైబ్ చేస్తే ఏమాత్రం సంకోచించకుండా మీరు ప్రశాంతంగా మినాక్సిల్ వాడుకోవచ్చు.